మేరుగా నాగార్జున బయోగ్రఫీ ఇదే. ప్రజా ఉద్యమాల్లో సుదీర్ఘ ప్రస్థానం, దళిత సమస్యలపై అలుపెరుగని పోరాటం, అంబేద్కర్ ఆశ సాధనాల దిశగా అడుగులేటం, ఇవి గుంటూరు జిల్లాలో మేరుగా నాగార్జున గురించి స్థానికులు చెప్పే మాటలు. దళితుల జీవితాలు చదువులతోనే మారతాయని ప్రతి చోట చెప్పే మేరుగా నాగార్జున పార్టీ ఎజెండాను బలంగా వినిపించగల సత్తా ఉన్న నాయకుడు. స్వయంగా ఉన్నత చదువులు చదివిన మేరుగా నాగార్జున రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించారు. సమస్య వచ్చిందంటే చాలు, రాత్రనక పగలనక ప్రజలకి దూసుకెళ్లే తత్వం ఉన్న మేరుగా నాగార్జున ఇప్పుడు మంత్రిగా తన పరిధిని మరింత విస్తృతం చేసుకోబోతున్నారు. మేరుగా నాగార్జున జూన్ 15, 1960లో గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో జన్మించాడు. వెల్లటూరులోనే 10వ తరగతి వరకు చదివాడు. 1982లో ఇంటర్మీడియట్, 1985లో రేపల్లెలోని ఏబీఆర్ డిగ్రీ కాలేజ్లో బీకాం పూర్తి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 1987లో ఎంకామ్, 1989లో ఎంఫిల్, 1994లో పిహెచ్డి పూర్తి చేశాడు. విద్యార్థి జీవితం నుంచే ఉద్యమాలకు ఆకర్షితుడైన మేరుగా నాగార్జున కాలేజీ రాజకీయాల్లో చైతన్యంగా ఉండేవాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేమూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్ కు చైర్మన్ గా నియమితులయ్యారు. 2012లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్గా పనిచేశాడు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న వేమూరు నియోజకవర్గం నుంచి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు వ్యాఖ్యలు చేసినప్పుడు కడిగిపారేశారు మేరుగా నాగార్జున. 40 ఏళ్ల అనుభవం దళితులను అవమానించడమేనా అని ప్రశ్నించిన మేరుగా నాగార్జున చంద్రబాబుపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసులు పెట్టాలని బలంగా డిమాండ్ చేశారు.